పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముందుండి ప్రణాళిక ప్రకారం పట్టణం అభివృద్ధి చేసుకుందామని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, బల్దేవ్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని 19, 20, 21, 22, 37 వార్డులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ముఖ్యంగా ఆడవారు తడి పొడి చెత్తను వేరు చేస్తూ ప్రతిరోజు తమ ఇంటి వద్దకు వచ్చు మున్సిపల్ ఆటో ట్రాక్టర్ కు అందివ్వాలని, ప్లాస్టిక్ కవర్లను పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కానీ మురికి కళ్ళల్లో వేయవద్దని, అలా చేయడం వలన దోమలు తయారై అనేక రకమైన అంటువ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వారి ఇంటి ముందు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, తడి పొడి చెత్తను వేరు చేయడానికి ప్రతి ఇంటికి 2 చెత్తబుట్లు త్వరలో పంపిణీ చేస్తామని అన్నారు. చైర్పర్సన్ భోగ శ్రావణి మాట్లాడుతూ, కౌర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతిలో తేదీ 24 నుండి మార్చి 4వ తేదీ వరకు పట్టణంలోని అన్ని వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమంలో మౌలిక వసతులు అవసరమున్న వార్డులను ఎంపిక చేసి ప్రతిరోజు 5 వార్డులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద చేపట్టడం జరుగుతున్నదని అన్నది. ఇప్పటి వరకు 36 వార్డులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద చేపట్టబడి శానిటేషన్ సిబ్బంది మరియు మిషనరీతో ఇట్టి వార్డులో ఉన్న సమస్యలను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇంటి ముందు కానీ తమ ఇంటి ఆవరణలో కానీ కుండీల్లోనున్న కనీస మొక్కలు నాటాలని, ప్రతి వార్డుకు వచ్చు ఆటో లేదా ట్రాక్టర్లకు మైకులు అమర్చడం జరిగిందని, వారు మైకు ద్వారా చెత్తబండి ఇచ్చింది అంటూ శబ్దం చేస్తారని, ఎంత దూరం ఉన్నా వినబడుతుందని, వాటిని గమనించి ప్రతి ఒక్కరు తడి పొడి చెత్తను వేరు చేస్తూ ఆటో ట్రాక్టర్ కు అందివ్వాలని ఆమె అన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లను పక్కన ఉన్న ఇంటికి 2 చెత్తబుట్టలు ఉంటాయని, ఖాళీ స్థలంలో కానీ మురికి కాలంలో కానీ ప్లాస్టిక్ కవర్లు వేయవద్దని, దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించలేము కాబట్టి ప్రణాళిక ప్రకారం పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, దానికి పట్టణ ప్రజల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేశంతో పాటు కమిషనర్ జయంత్, డి లచ్చిరెడ్డి, కౌన్సిలర్లు అన్మల్ల కృష్ణహరి, ముసుకు నారాయణ రెడ్డి, పులి రాము, అల్లె గంగాసాగర్ మరియు వార్డు స్పెషల్ ఆఫీసర్లు, సర్వేయర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నువ్వు సాంబార్ పోసుకోలే మంచిది, మధ్యాహ్నం పప్పు ఉంటుంది, నీకు పోయలేదా పోసుకోలేదా, లేదా ధర బాగుందా? ఎంతమంది సార్ నేను ఇంత బట్టి పాపని చెప్పి మంచిగా లేకపోతే పరిశీలన చేస్తాం. పుస్తకాలు
స్లాబ్ కూడా ఎత్తరు స్లాబు ఇది ఇట్లా ఎల్ షేప్ బదులు దీన్ని ఇదంతా పాత వెనకటి సార్ ఇక్కడ స్తంభం ఇక్కడ సైడ్ ట్రై చేస్తాం ఇది మేము మొన్న ట్రై చేస్తాం సార్ అది కొత్త లేదు అది వేసేటప్పుడు చేద్దామని అంటే ఇక్కడ నుండి ఎక్కడ నుంచి అక్కడ లేదు అట్లేదు ఇక్కడే రావాలి రోడ్కే రావాలి తీసేద్దామని అంటే అది రమేష్ అరే అంత ఐకరం అసలు ఆయన వార్డులో వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మరియు మన చైర్పర్సన్ శ్రావణి గారు మరియు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వార్డు సందర్శనకు రావడం జరిగింది. అలాగే మాకు చాలా సంతోషం, ఎందుకంటే వార్డు ప్రగతిలో అభివృద్ధి కనబడుతున్నది కొద్దిగా. ఆ కొద్దిగానే ఇంకొంచెం పెరగాలి, ఇంకా పెరగాలి. కొన్ని వర్కులు కూడా మనం ఈ మధ్యలో చేపట్టినాం. ఈ వారం రోజులు కాకుండా నిరంతరం జరగాలని చెప్పని మేము వార్డు ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే కొన్ని మా వార్డులో ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఒక డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని నీళ్లు పోతున్నాయి. వర్షాకాలం వస్తే వాటర్ ఇబ్బంది బాగున్నది, అంటే ప్రతి ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి. ఆ నీటి సమస్యను తీర్చాలని చెప్పని స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మా చైర్పర్సన్ గారికి నేను వినవించుకుంటున్నాను. పట్టణ ప్రగతిలో భాగంగా 8వ రోజు మాతో పాటు స్పెషల్ డ్రైవ్ ఇచ్చేసిన ప్రతిరోజు కూడా 10 రోజుల నుండి ఈ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు కూడా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్న వివిధ వార్డులలో కౌన్సిల్ సభ్యులు, వార్డ్ కమిటీ మెంబర్లు, స్పెషల్ ఆఫీసర్, 5 వార్డులకు ఒకరి తరఫున సూపర్వైజర్ ఆఫీసర్ గారు ప్రతి ఇంటింటికి కూడా ఆ వీధిలో తిరుగుతూ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో కూడా నోట్ చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. దాంతో పాటుగా స్పెషల్ డ్రైవ్ కింద ఒకరోజు చొప్పున 5 వార్డులు మేము పెట్టుకున్నాము. మాతో పాటు సంజయ్ అన్న గారు కూడా ప్రజల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళని మా కార్యక్రమంలో భాగం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మేము ముఖ్యంగా ఈ 10 రోజులలో ఏంటైతే ఉందో 5 వార్డులు స్పెషల్ డ్రైవ్ కింద అని చెప్పాము కదా, ఆ వార్డులలో మిషనరీ వస్తుంది. ట్రాక్టర్లు కానివ్వండి, జేసీబీ కానివ్వండి, బ్లేడ్ ట్రాక్టర్ కానివ్వండి, మిషనరీ వస్తుంది. వాళ్ళతో పాటు ఆ మిషనరీతో పాటుగా అదనపు స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ వస్తారు. వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఖాళీ ప్లేసెస్లో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం అంతా ఉంటుంది, అవి క్లీన్ చేస్తారు. అలానే రోడ్లపైన గుంతలు అవన్నీ ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న గుంతలు అవి పూడ్చివేయడం కానీ, ఎలక్ట్రిక్ సిబ్బంది వస్తారు. వాళ్ళు వచ్చి విరిగిన, వంగిన, అలాగే అలైన్మెంట్ తప్పి ఉన్న పోల్స్ కానివ్వండి, లూజ్ వైర్లు కానివ్వండి, అవన్నీ సెట్ చేస్తారు. మరియు రోడ్ల పక్కన పెరిగిపోయిన చెత్త కానివ్వండి, అవన్నీ క్లీన్ చేస్తారు. అలానే ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇవన్నీ చేస్తారు. స్పెషల్ డ్రైవ్లో
రోజుకు 5 వార్డుల చొప్పున ఉన్నాయని చెప్పాను కదా, ఆ 5 వార్డులోకే మిషనరీ వెళ్తుందండి. మిగతా వార్డులలోకి వార్డు సభ్యులు మరియు కమిటీ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు తిరుగుతూ ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో, అంటే ప్రజలు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకుంటారు. అంతే తప్ప మిగతా వాటికి స్పెషల్ డ్రైవ్ ఉండదు, ఒక 5 వార్డులకు రోజు చొప్పున ఉంటుంది. ఇప్పటి వరకు 36 వార్డులు కంప్లీట్ అయ్యాయి స్పెషల్ డ్రైవ్లో. అలాగే 10 రోజుల తర్వాత కూడా, ఈ కార్యక్రమం 10 రోజులు మాత్రమే ఉండదు, 10 రోజుల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకు ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం, ఏవేవైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆ ప్రియారిటీ వైజ్ కూడా వెహికల్స్ అవి కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సంజయ్ అన్న గారు కూడా ముందు నుంచి చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ 10 రోజులలో పట్టణం రూపురేఖలు అవి ఇవన్నీ మారుస్తామని చెప్పట్లేదు, మారవు కూడా. ఎందుకంటే దశాబ్దాల వారీగా ఉన్న సమస్యలన్నీ ఒకటేసారి పోవు. ఒక ప్రణాళికను రూపొందించుకుందాం అందరం కలిసి. మన సంజయ్ అన్న గారు వస్తున్నారు, అలాగే పెద్దలందరూ కూడా మాతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా భాగస్వాములై వచ్చి చెప్తున్నారు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళి తీర్చుకుందాం. ఒక ప్రణాళికను రూపొందించి దాని ద్వారా మనం ముందుకు సాగడం జరుగుతుంది. ఈరోజు 19, 20, 21, 35, 37, 22 ఈ 5 వార్డులలో ఈనాడు మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్పర్సన్, ఈ వివిధ వార్డుల కౌన్సిలర్స్, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా ఏ విధంగా చేస్తుందో అదేవిధంగా దానికోసం ప్రత్యేకమైన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాలలో చూస్తే అంతకుముందు తెలుసా తెలియకనా అర్థం కావట్లేదు, చాలా చిన్న సందులు అయిపోయినాయి. వాస్తవానికి జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు కాబట్టి 30 సంవత్సరాలు అయింది. కొన్ని చోట్లలో అది ఏది కూడా పట్టించుకోకుండా ఇష్ట రాజ్యాంగ అనుమతులు ఇవ్వడం వలన కొన్ని సందులలో దురదృష్టం ఏదంటే, ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు మేము అందరం చూస్తాం, సైకిల్ పోయే పరిస్థితి లేదు. మరి ఆ సందు పోనీ ఏదో ఒక ఇల్లు కాదు, ఈ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ ఇంకో దిక్కు మెయిన్ రోడ్ దానిక త్రూ అండ్ త్రూ కూడా ఉన్నది. పురాతనమైన ఇండ్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు 60, 70, 80 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు. వాటి ముందు కమ్సకం 10 ఫీట్లు కాదు 6 ఫీట్ల స్థలం అసలు సైకిల్ పోని స్థలం పెట్టేసి మిగతా ఇండ్లు వచ్చినాయి. ఏదో వ్యక్తిగతంగా ఎవరి మీద దురుద్దేశంతో మాట్లాడట్లేదు, లేకపోతే రాజకీయ కోణం కూడా మాట్లాడలేదు. ఈ రోడ్డు వ్యవస్థ అనేది, డ్రైనేజ్ వ్యవస్థ అనేది, కరెంటు స్తంభాలు అనేది ఇవాళ మన ప్రతి మనిషికి పొద్దున్నెత్తే అవసరం ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడే చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు చూసి, అదేవిధంగా కరెంటు అధికారులు ఉన్నారు, అందరం చూసాం. అక్కడ పోల్ ఉంది, ఇరిగిపోయే పరిస్థితి ఉంది, మార్చాలి. ఇళ్ళ మీదకి లైన్ పోవాలంటే అక్కడ ఇళ్ళ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పోనీ రోడ్డు పోటీ వెళ్తామంటే రోడ్ ఏమో మనిషి నీటికి కూడా లేదు, 6 ఫీట్లు కూడా లేదు. ఈ రకమైన పరిస్థితి ఉంది. నేను మొన్న కూడా ఈ పట్టణ ప్రగతికి అవేర్నెస్ కార్యక్రమానికి మంత్రి గారు వచ్చిన సందర్భంగా, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అందరూ వేదిక వేసిన సందర్భంలో కూడా ఒక ఉదాహరణ చెప్పిన, ఇక్కడే కొత్త ఇండ్లు 9 ఫీట్ల రోడ్డుతో స్టార్ట్ అయినాయి. అప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ఆ విధమైన పర్మిషన్లు ఇవ్వకూడదు. మరి ఆ విషయాన్ని మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, ఈజ్ అడిషనల్ కలెక్టర్ ఫర్ బోత్ అర్బన్ బాడీస్ అండ్ లోకల్ బాడీస్, స్పెషల్గా వారికి విధులు నిర్వర్తించడానికి కూడా అడిషనల్గా అధికారాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వారు నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్, చుట్టుపక్కల ఉన్న సెక్రటరీలను, సర్పంచ్లను కూడా పిలిపించి మీరు రూల్స్ ఏంటి అనేది వాళ్ళకు మళ్ళొక్కసారి అవగాహన కల్పించాల్సిందిగా మమ్మల్ని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన కౌన్సిలర్ గారికి, ఇంకా వివిధ నాయకులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా సహకరించాలి, స్థానిక ప్రజలు కూడా. ఇప్పుడు ఇక్కడే ఒక పెద్దమని చెప్తా ఉన్నాడు, రోడ్డు కట్టంగా ఇల్లు కట్టుకుంటున్నాడు, అది సమంజసం కాదు. మనము ప్రజలకు ఎవరికి కూడా నష్టం కానియద్దు, అవసరం పడితే కొంచెం సహకరించాలి. రేపు నాడు డ్రైనేజ్ క్లోజ్ అయిపోతుంది, దారి ఉండదు, అందరికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో